నమస్తే సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్. మీరు బిజీగా ఉన్నట్టున్నారు. మీ సినిమా సినిమాను మా ఊర్లో మాకేదో నర్సరీకి సంబంధించిన ఏ భూములు ఉన్నాయన్నమాట, దాన్ని కొంచెం సంస్కరిస్తున్నాం అన్నమాట. అంటే ఫెన్సింగ్ ఏటలు అవన్నీ వెరీ వాల్యుబుల్ ప్రాపర్టీస్ అన్నమాట అవి. రాజమండ్రిలో ఉండిపోయాను చాలా కాలం. రైట్ సార్. సార్, మీరు రాజమండ్రిలో ఉండిపోయారు కానీ ఇక్కడ అన్ని బోల్డ్ అని విషయాలు జరిగిపోతూ ఉన్నాయి. నేను గమనిస్తున్నాను, గమనిస్తూ అక్కడి నుంచి కొన్ని కొన్ని మా ఛానల్లో పెట్టాం. అంటే మీ అంత పాపులర్ కాకపోయినా ఒక లెవెల్కి ఉంచేది అనమాట. అయితే కొన్ని విషయాలు చాలా వైరల్ గా మారుతూ ఉన్నాయి. అందులో ప్రధానమైన అంశం మంచు, మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ. మంచు మనోజ్ ఒక వీడియోని ట్విట్టర్ లో పెట్టడం జరిగింది. అది నిమిషాల్లోనే వైరల్ అయిపోవటం. వాళ్ళ అన్నయ్య సారథి అనే మేనేజర్ని కొట్టడానికి వస్తే తను డిఫెండ్ చేయడానికి వెళ్ళటం, ఇవన్నీ జరిగిపోయాయి సార్. ఇవందరికీ తెలిసిన విషయమే. అసలు ఎలా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? యాక్చువల్గా మనం అంటే చాలా కాలం అయింది కాబట్టి పర్లేదు, ఇమీడియట్గా వ్యక్తిగత విషయాలు బాగా తెలిసేసినట్టుగా మాట్లాడకూడదు చాలామంది. సో నాకు బాగా తెలుసు కొంచెం, ఎందుకంటే మోహన్ బాబు గురించి తెలుసు. ఫస్ట్ కాంప్లిమెంట్ మోహన్ బాబుకి ఈజ్ ద బెస్ట్ ఫాదర్. రామానాయుడు గారి తర్వాత తన కొడుకుల కోసం కానీ కూతురు కోసం కానీ చాలా బాగా సంపాదించి పెట్టి వాళ్ళని బాగా చూసుకునే విధానంలో మోహన్ బాబు ఈజ్ ద బెస్ట్ ఫాదర్. ఒక 56 సినిమాలు తీశాడు ఆయన. మంచి యాక్టర్గా కూడా నాకు కాలేజ్ నుంచి కూడా బాగా ఇష్టం నాకు. సో ఫాదర్ అలాగే ఉంటారు కదా సార్? అట్లా ఉండాలన్నా కూడా సంపాదించగలగాలి కదా. సంపాదించగలగడం ఓకే, ఇప్పుడు సంపాదించలేకపోతే కొడుకులకి వాల్యూ లేదు, నువ్వేం పీకు అన్నారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం చెప్తాను యాక్చువల్గా. ఇతను అలాగే ముందు నుంచి కూడా వాళ్ళ కోసమే బతికాడు యాక్చువల్గా. ప్లస్ మోహన్ బాబు గారి యొక్క మొట్టమొదటి భార్య సిస్టర్ ఈ అమ్మాయి మనోజ్. మనోజ్ ఏదో మణిరత్నం సినిమా అలా ఉంది అప్పుడు, అగ్ని నక్షత్రం అని తమిళ్లో తీశాడు. ప్రభు కార్తీక్ అని పెట్టి ఒకే ఫాదరు ఇద్దరు తల్లులు. వీళ్ళిద్దరికే పుట్టిన వ్యక్తుల్లో ప్రభుకి కార్తీక్కి పోటీ. అది మనకి ఘర్షణ అని రిలీజ్ చేశారు. కొత్త ఘర్షణ కాదు, పాత ఘర్షణ. సో ఈ దానికి ముందు జనం అని పుట్టుకామే తీశాడు ఎవరు, మహేష్ భట్. సేమ్ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ మణిరత్నం కాపీ కొట్టాడు. ఓకే, మరి అడిగి కొట్టాడు అడగకుండా కొట్టాడు కానీ ఇది యాక్చువల్గాను ఇది ఇటువంటి సహజంగాను. ఇంకోటి అన్నదమ్ములు పోయిన జనములు అన్నదమ్ములు ఈ జనములు శత్రువులుగా పుడతారని ఎవరో ఎక్కడి దగ్గర విన్నాను నేను. చాలా శాస్త్రంగా తెలిసిన బాగా తెలిసిన ఎవరు బ్రాహ్మణులు అంటే విన్నాను. జన్మలో అన్నదమ్ములుగా పుడతారు. సో అంత చాలా ముభావం ఉంటారు కానీ పెద్ద రాసుకుని పూసుకోరు 90%. దానికి కారణం అదే అని నేను విన్నాను యాక్చువల్గా, ఎంతవరకు కరెక్ట్ అనేది. ఆ విధంగా ఈ ఇప్పుడు చాలామంది బ్రదర్స్కి పడదు, పడుతున్నట్టు నటిస్తారు. సో ఇక్కడ నాకు నిజంగా హీరోగా కనిపించిన వాడు ఎవడంటే మనోజ్. మనోజ్ తనకి ఇష్టమైన అమ్మాయిని, ప్రేమించిన అమ్మాయిని, తను కూడా ప్రేమ పంచుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పే లేదు. అసలు ఆ అమ్మాయికి ఒక బాబు ఉంటే పాపం ఉంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్ దర్ ఇస్ నథింగ్ రాంగ్. సో ఈ పెళ్లి వల్లనే ఇవి ఈ డిస్టర్బెన్సెస్ అన్ని వచ్చాయని చెప్తున్నారు. 100% కొంతమంది కొన్ని మీ సోషల్ మీడియాలోనే వెంట పెట్టంటే నీకు నేను ఇచ్చే ఆస్తి ఎందుకు వాళ్ళంత అతనికి చెందదు కదా. ఎందుకు చెందదు? అదే ఆ అమ్మాయికి పుట్టిన అబ్బాయికి చెందదు కదా అని అన్నారన్నమాట. నేనేమంటానంటే నీకంటే పెద్ద ఫ్యామిలీ వాళ్ళు, సుబ్బారెడ్డి గారు తెలుసు నాకు, వాళ్ళ అబ్బాయి ఎస్వి మోహన్ రెడ్డి తెలుసు, శోభ నాగిరెడ్డి గారు తెలుసు. వాళ్ళు ఒక్క భూభా నాగిరెడ్డి గారు ఫ్రాక్షనిస్ట్గా ఆయనకి ఒక బ్యాడ్ నేమ్ ఉంది తప్పితే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. శోభా నాగిరెడ్డి గారు అమ్మాయే కదా, ఎంఐ ఎంఐలో కూడా ఎక్కడ కూడా మెట్టలాడుతున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. మేము చాలా సాంప్రదాయంగా చాలా బాగు చాలా మంచి అమ్మాయి కింద ఇంప్రెస్ అయ్యాం మనం. ఇంకా పెద్ద అమ్మాయి కొంచెం చలాగ్గా ఉంటుంది. మినిస్టర్ చేసిన అమ్మాయి ఉంది కదా, ఫస్ట్ అమ్మాయి. సో ఆ విధంగా చూసుకున్న వీళ్ళిద్దరూ కూడా మంచు మనోజ్ ఇస్ ఎ బెటర్ యాక్టర్ దాన్ మంచు విష్ణు. కాకపోతే మంచు విష్ణు చాలా ఫాదర్ కంటే హైట్ అయిపోయాడు, రియల్ జైజాంటిక్ అయిపోయాడు. బట్ అతను నేను తక్కువ చేస్తే మాట్లాడలేదు కానీ ఎందుకు ఆ సారథని కొట్టడానికి వచ్చాడు అనేది. సారథి అక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళ ఇంటికి గిటికి. మాకెలా తెలుసు అంటే రాజమండ్రిలో ఉన్న మా నర్సరీస్, మా ఫ్రెండ్స్ నర్సరీస్ నుంచి బొక్కలు వెళ్ళినప్పుడు అతను డబ్బులు పే చేస్తాడు. అలాగే సమీప బంధువు అని కూడా బంధువు ఏమిటో వాళ్ళు అతను మంచి వ్యక్తి కింద లెక్క ఎక్కడ చెప్పలేదు. మనం ఆయన వీడియో పెట్టింది ఒకటి చూసి మనం అందరం పరిగెట్టాం కానీ అతను ఎక్కడ కూడా నన్ను కొట్టారని ఎక్కడ చెప్పలేదు. కొట్టడానికి వస్తున్నారు వస్తున్నారు నుంచి ఎక్కడో చెప్తున్నాడు, వెనకాల ఎవరో షూట్ చేస్తున్నారు కాబట్టి. బట్ అతను వీడియో తీస్తున్నారు, తన వాయిస్ వినపడుతుంది, తన వీడియో తీస్తుంది. అంటే ఆ డోర్ దగ్గరికి వెళ్ళిన సారదా
ఆ డోర్ దగ్గర ఆపింది సారథి అనేది ఒక మాట. మరి ఎవరు తీస్తున్నారండి వీడియో? మనోజ్ తీస్తున్నారు. అదే మనోజ్ తీస్తున్నాడు తెలిసి మాట్లాడతాడు కానీ ఈ పక్క తిరిగి ఎక్కడ చెప్పలేదు. చూసారా ఎలా కొడుతున్నారు చెప్పలేదు. ఈ బ్యాక్ షాట్ లోనే చెప్తూ వెళ్ళాడు యాక్చువల్గాను. ఆ విధంగా మనోజ్ తీస్తున్నాడు. మనోజ్ హాస్ గాట్ ఆల్ 1000 రైట్స్ టు ఫిల్మ్ ఇట్, టు క్యాప్చర్ ద విజువల్స్. ఎందుకంటే అది జరుగుతుంది అన్యాయం కాబట్టి. తప్పు ఉన్నా కూడా ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంకొకళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేయడం అనేది కుసంస్కారం, క్రైమ్ లా అండ్ ఆర్డర్లో. సో అతను ఏదో చెప్పాడు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇతను తనకి ఇష్టమైన అమ్మాయిని నేను చేసుకున్నా, నా బతుకు నన్ను బతకనివ్వండి అనే కూడా వీడియో కూడా అక్కడ చూశాను. మరి ఆయన అన్నాడో లేదో తెలియదు కానీ నా బతుకు నేను బతకనివ్వండి అనే సెన్స్ వచ్చినట్టుగా అతను అన్నట్టుగా అని నేను విన్నాను. యాక్చువల్గాను ఇవన్నీ చూస్తుంటే మనోజ్ ఈజ్ ఎ బెటర్ పర్సన్ కింద అనిపిస్తున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీలో ఆస్తులు ఒకటే కాదు కదా, జీవితాలు కూడా జాగ్రత్తగా బాగుండాలంటే తనతో పంచుకునే జీవితం పంచుకునే భాగస్వామి కూడా బాగుండాలి. ఇంకా అయితే మగవాడైతే ఎంతమంది బెడ్లోనే కూడా చేసుకోవచ్చు, అమ్మాయి చేసుకోకూడదా? ఇవన్నీ వస్తాయి. ఇంకా వాట్ ఈజ్ నథింగ్ రాంగ్, షీఈస్ అ ప్రెటీ గర్ల్, ఇంకా మంచి ఏజ్ ఉంది. సో అని చేత ఇతను కూడా నచ్చింది, ఎక్కడో కలుసుకున్నారు, ప్రేమించుకున్నారు. ఈజ్ రియలీ అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారులాగా. ఐ రియలీ లైక్ దట్ పేర్. సో వీళ్ళ మధ్యలో ఇంట్రూడ్ అయిపోయి నీకు ఆ ఇస్తామని ఏ ఇస్తామని అని పెడతాం, ఎంతవరకు నిజం తెలియకుండా మాట్లాడకూడదు ఒకటి. తర్వాత మోహన్ బాబు గారు జస్ట్ అలా మొబావంగా వచ్చి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళ అమ్మాయే చేస్తుంది మ్యారేజ్ అంటే ఆ అమ్మాయి చాలా యాక్టివ్ పర్సన్ కాబట్టి. ఇతను సొంత తమ్ముడు, విష్ణు సొంత తమ్ముడు, అతను పిన్ని గారు అబ్బాయి కదా, వాళ్ళ మదర్ సిస్టర్ సిస్టర్స్ కదా ఇవన్నీ, ఒక తల్లి పిల్లలు కాదు మనోజ్ అండ్ విష్ణు, వాళ్ళిద్దరు సిస్టర్స్ కదండి. మళ్ళీ మోహన్ బాబు గారు మొట్టమొదటి మెసేజ్ ఈవిడ సిస్టర్స్ కదా, అసలు వాళ్ళ దాంట్లో కనిపించుకోకూడదు మనం. ఇంకా మరి బయటికి పెట్టేశాడు కాబట్టి ఇతను, మీరందరూ కూడా మాట్లాడండి అనే ఉద్దేశంతో పెట్టి ఉంటాడు. మరి ఎందుకంటే స్టేటస్లో పెట్టాడంటే ఏంటి అని చేత దట్ ఇస్ హౌ వీఆర్ టాకింగ్. బట్ అదర్వైజ్ మన వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల గురించి ఎక్కువ మాట్లాడడం అనేది శ్రేయస్కరం కాదు, సంస్కారం కూడా కాదు. బట్ చాలా లేట్ అయిపోయింది, చాలామంది పెట్టేశారు. ఇప్పుడు నాకేమనిపించిందంటే ఇదంతా ఒక ఆస్తి తగాదాల కంటే ఈగోయిస్టిక్ ప్రాబ్లం ఏమో అనిపించింది. అతను కొంచెం హిడ్ టెంపర్డ్ ఉన్న యాంటాగనిస్ట్, సినిమా ప్రకారంగా వాడారు ఎవరు ఆయన విష్ణు, ఈయన ప్రోటాగనిస్ట్ అంతే కదా. నాకు అలాగ అనిపించింది. మరి ఎందుకు నాకు పెద్దగా సీరియస్గా తీసుకోవాలనిపించలేదు కానీ బోతర్ యంగ్ ఫెలోస్ అండ్ ఎవరి అతను కూడా అతని లైఫ్ చాలా బాగుంటుంది. ఇతను కూడా బాగా చేసుకుంటే ప్రయత్నిస్తున్న ప్రయత్నంలో సమ్ పీపుల్ ఎవడో పెట్టాడు. ఆ సారదన్న అతను మట్టుకు వాళ్ళ ఫ్యామిలీకి కేర్ టేకర్, ఆయన జీతానికి పని చేస్తున్నారు, అది చేస్తారు. మోహన్ బాబుకి అన్నీ కావాలి, అన్నీ ఆయనే చేసి పెడతాడు, వాళ్ళ ఇంట్లో అన్నీ చూసి పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఆయనే చేస్తారని విన్నాను అనమాట. ఆస్తి గొడవలు కూడా ఉన్నాయి అనేది ఒక వాదన సార్. ఆస్తి గొడవలు ఖచ్చితంగా ఉన్నాయి, ఆశ్చర్యపోయిన అవసరం లేదు. యాక్చువల్గాను అంత అలాంటి వీక్ ఫాదర్ కాదు ఆయన. ఇక్కడ క్యారెక్టర్ మెయిన్ ఆ పెదరాయుడి క్యారెక్టర్ లాంటి ఎవడు ఆయనే కదా. నిజ జీవితంలో కూడా పెదరాయుడు కింద లెక్క, వెరీ డిసిప్లైన్, మంచి స్కూల్స్ పెట్టి ఏదో అక్కడక్కడ ఆయన కొంచెం హిల్ టెంపర్గా మాట్లాడతాడు, దాని మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు కానీ ఈజ్ అ బెస్ట్ ఫాదర్ అని మొట్టమొదటి చెప్పాను. అదేవిధంగా ఆస్తుల గురించి కొట్టుకోండి అనే మట్టుకు డెఫినెట్గా ఉండి ఉండదు. ఎస్, ఆయన చాలా డిసిప్లైన్తో ఉంటారు. మామూలుగా చాలాసార్లు విన్నాం కూడా, ఎవరైనా సెట్స్కి లేట్ వచ్చినా అది హీరోలైనా హీరోయిన్లైనా ఆయన కొట్టేస్తారు అని కూడా విన్నాం. ఆయన అంత కోపం, చాలా పక్కాగా ఉంటారు. 7కి విత్ మేకప్ ఉండాలి అంటే ఉండాలి, అంత డిసిప్లైన్గా. యావత్ ఇండస్ట్రీ కూడా భయపడిన రోజులు ఉన్నాయి. మరి పిల్లలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా అలా షూట్ చేసి పెట్టేయడం ఎలా చూడొచ్చు సార్? మనోజ్ ఈజ్ అల్టిమేట్లీ అన్ ఎఫెక్టెడ్ పార్టీ. వెనకాల నుంచి హీస్ ట్రైయింగ్ టు పోక్. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది ఆల్రెడీ వీళ్ళ గురించి, మంచు ఫ్యామిలీ గురించి బోల్డ్ అన్ని ట్రోల్స్ మీమ్స్ సర్వసాధారణమే, ప్రతిరోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. దాన్ని వాళ్ళు సహించట్లేదు కూడా. సో దానికి సంబంధించి యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఇదంతా బయట జరుగుతున్నప్పుడు ఇలాంటి సందర్భంలో ఎలా డిసిప్లైన్ లేకుండా, లేకపోతే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది రేపు సోషల్ మీడియాలో అనేది ఆలోచించకుండా ఇట్లా వీడియో షూట్ చేయటం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి అది పరువు నష్టం అది కూడా ఆలోచించలేదు. మరి ఎలా అన్ని ఆలోచనలు వస్తాయి, ఎమోషనల్ రైజెస్ వెన్ యువర్ యాంగ్రీ. నార్మల్ పర్సన్ కాదు కదా వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ కాదు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నార్మల్లే, మనం ఎక్కువ ఎగ్జాజరేట్ చేసుకుంటాం. వాళ్ళకి వాళ్ళు కూడా సెలబ్రిటీస్, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సెలబ్రిటీస్ అన్నాక కొంత కంట్రోల్ అవసరం కదా, వ్యక్తిగత జీవితాలే ఉండవు. మనం అనుకుంటాం, మనం ఎక్కువ చేసి పాడేసుకుంటాం, వీడేలాగా వీడేలాగా ఏం లేదు. వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉంటాయి, మనం వాళ్ళకి ఉన్న వాళ్ళ ఫాదర్ ఫేమస్ వల్ల వాళ్ళకు అనుకుంటాం. వాళ్ళు ఎక్కడెక్కడ ఏదో వాగుతూ ఉంటారు, ఈ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, ఎవరు వాళ్ళ అమ్మాయి
I already started enjoying that roles. She started as the best way of escaping people, ignoring people. Nizanga enjoy chestunnanu enni ippudu run chustunnanu amma me trolls amma anglicized tongue twisting dialogues enni anjatha adi veellu mattuku idu real dispute idi. Real jolt dispute. But our dispute lo mana celebrity mana Mohan Babu gar abbaila chodu ade sir ante pony avanni pakkan petteste discipline ki maaru peru ga pencharu pillalni ani antunnaru mari ekkadiki poyindi discipline adi anni chotla elaga untadu ippudu if you ask that hypothetical kind of a question it's very difficult to answer because డిసిప్లినే మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళరామంటారు ఆడవిడ వెళ్తూ వెళ్తూ వీడు తంతాడు తన్ని వెంట వాడిని డెప్ప కొడతాడు వీడు అదే పెద్ద కంప్లైంట్ కింద ప్రిన్సిపల్ మీకు చెప్తే యూ విల్ ఓన్లీ సీ దిస్ బాయ్ ఈస్ బీటింగ్ హిమ్ అంతే కదా దానికి ముందు వాడు గిల్లడం సంగతి తెలియదు ఐ గాట్ ఇట్ కానీ మళ్ళీ మోహన్ బాబు గారు కాల్ చేయటం ఆ వీడియోని డిలీట్ చేయమని చెప్పటం మనోజ్ గారికి మనోజ్ వెంటనే డిలీట్ చేయటం ఇవన్నీ కూడా జరిగిపోయాయి క్షణికావేశం అంటే అనేది కనిపిస్తుంది అది కనుక ఒకవేళ కంట్రోల్ చేసుకుని ఉంటే మళ్ళీ ట్రోలర్స్ కి అవకాశం ఇచ్చేవాళ్ళు అయ్యి ఉండకపోవచ్చు కదా ఎలాగైనా ట్రోల్ చేస్తారు ఓకే అది బయటికి మామూలుగా పొక్కినా కూడా పొగలేదు ఎప్పుడు పొగరాదు అన్నట్టు కూడా అప్పుడు కూడా చేస్తారు విల్ దే ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆన్ మోహన్ బాబుస్ ఫ్యామిలీ స్ట్రోల్స్ యూట్యూబ్లో అదే అది అలాగే జరుగుద్ది ఇప్పుడు జరగరా అని నేను వీడియో పెట్టాడు బికాజ్ యూ నీడ్ జస్టిస్ రేపు పొద్దున్న జరగకూడదు ఏమైనా జరిగితే ఇలాగ ఇతను అస్తమానం వచ్చి బంధువులు కొడుతూ ఉంటాడు అనేది చెప్తాడు అతను ఆ వీడియోలో ఏదో అప్పుడప్పుడు ఇలా బంధువుల దగ్గరికి వచ్చి కొడుతూ ఉంటాడండి అన్నాడు అది చాలు ఆ డైలాగ్ కూడా చాలు విష్ణుని బ్యాట్ చేయడానికి అలాగే మనోజ్ ఒక పోస్ట్ కూడా చేశారు సార్ నేను రైట్ అనుకున్న దానికోసం పోరాడుతూ చనిపోవడానికైనా సిద్ధం కానీ రాంగ్ జరుగుతుంటే చేతకాని వాళ్ళ చూస్తూ కూర్చోలేను అని పోస్ట్ కూడా చేశారు అందుకనే అతను నిజ జీవితంలో హీరో అన్నాను చాలా ఛానల్లో చెప్పాను నిజ జీవితంలో ఎందుకు హీరో అంటే అతను మాట్లాడే దాంట్లో ప్రతి యాంగిల్లోనూ మంచి కనబడుతుంది మంచి స్ఫురిస్తుంది అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వై ఆల్ దిస్ సో మచ్ ఆఫ్ రక్కస్ చెప్పండి ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి కూడా పెద్ద షో ఆఫ్ గా చేయట్లేదు బట్ అదర్వైజ్ షీస్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ అది మర్చిపోతున్నారు వీళ్ళంతా ఇక్కడ మోహన్ బాబు గారు ఇది ఒక ఓకే ఫ్యామిలీ అంతకంటే బెటర్ ఫ్యామిలీ సుబ్బారెడ్డి గారు ఎస్వి సుబ్బారెడ్డి గారు మనవరాలు అమ్మాయి అంచేత అవి షీఈస్ ఎ సెలబ్రిటీ బై హెర్సెల్ఫ్ యాజ్ అ ఫ్యామిలీ వైజ్ అంచేత ఇతను మాట్లాడే దాంట్లో చాలా న్యాయబద్ధంగా ఉందని నాకు ఇప్పుడుగా అనిపిస్తుంది అతను వచ్చి దౌర్జన్యం చేయడం విజువల్ చూసాం కాబట్టి అతను కరెక్ట్ కాదన్నట్టుగా అనిపిస్తుంది నేను కూడా సామాన్యుడి కింద చూస్తే బట్ అదర్వైజ్ రోన్ మనోజ్ ఈస్ డ్యామ్ కరెక్ట్